హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరినాగనంద్ ఇదుముడి షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైలు, అలాగే శాలరీ, ప్రమోషన్ ఛానల్ ఎలా ఉంటుంది, మనకి ఇన్ హ్యాండ్ ఎంత శాలరీ అనేది రావచ్చు, ఏ అలవెన్స్లు వస్తాయి, ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది, గ్రేడ్ సి వాళ్ళు ఎక్కడ పోస్ట్ చేయబడతారు, గ్రేడ్ డి వాళ్ళు ఎక్కడ పోస్ట్ చేయబడతారు, తర్వాత వాళ్ళకి ఆఫీస్ వర్కింగ్ డేస్ ఏంటి, అలాగే వాళ్ళకి ప్రొఫెషన్ ఉంటుందా, అలాగే జాబ్ మంచిదా కాదా, ఇలాంటి మనం అన్ని డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. వీడియోలోకి వెళ్లే ముందు ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకు సంబంధించి నేను ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాను. మీరు ఇంటి వద్దనే ఉండి ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి కోర్సు మీరు తీసుకోవచ్చు. ఆన్లైను ఆఫ్లైను ఏదైనా సరే మీరు నేర్చుకోవచ్చు. ఈ షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడం ద్వారా కూడా చిన్న వయసులోనే మంచి ఉద్యోగం అనేది సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. ఈ షార్ట్ హ్యాండ్ ఒక్క ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్కి మాత్రమే కాదు, అన్ని డిపార్ట్మెంట్లో పర్సనల్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, స్టెనో, ఇలా ఈ పేరుతో ప్రైవేట్ సెక్రటరీ, ఇలా ఈ పేరుతో చాలా జాబ్స్ అనేది పడుతూ ఉంటాయి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో. ఎవరైతే మినిమం షార్ట్ హ్యాండ్లో హయ్యర్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే హై స్పీడ్స్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మనము ఈ షార్ట్ హ్యాండ్ కనుక మీరు నేర్చుకోదలుచుకున్నట్టయితే నా వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ చేయండి. ఈ ఎస్ఎస్సి నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం పడుతుంది కాబట్టి మీరు నోటిఫికేషన్ పడే టయానికే మీరు షార్ట్ హ్యాండ్ కనుక సిలబస్ కంప్లీట్ అయిపోయి మీరు 80 వర్డ్స్ కనుక రాయగలిగి ఉన్నట్లయితే మీరు రిటర్న్ క్వాలిఫై అయితే 100% ఈ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మన రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషను సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే మన గ్రూప్కి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, మన ఛానల్కి ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పటి వరకు ఎస్ఎస్సికి సంబంధించి చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి, డిక్టేషన్ తీసుకోవటం అంటే ఏంటి, ఇలా రకరకాల స్టూడెంట్స్ డౌట్స్ కొన్ని అడగటం జరిగింది. ఆ డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తూ రీసెంట్గా వీడియో కూడా చేశాను, ఆ వీడియో మీకు కింద డిస్క్రిప్షన్లో అందిస్తాను. స్టూడెంట్స్ అడిగినటువంటి డౌట్స్ ఈ స్కిల్ టెస్ట్ సంబంధించి. సో మనం ఏదైతే టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. మనకి ఈ రీసెంట్గా పడినటువంటి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి, అంటే గ్రేడ్ సి అంటే గ్రూప్ బి పోస్టులు నాన్ గెజిటెడ్, గ్రేడ్ సి వచ్చేసరికి గ్రూప్ బి పోస్టులు, ఇవి నాన్ గెజిటెడ్, అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి ఇవి గ్రూప్ సి పోస్టులు. ఇవి ఇట్లా రెండుగా కేటగరైజేషన్ అనేది చేయడం జరిగింది 7th pay commission ప్రకారం. ఓకే, గ్రేడ్ సికి వచ్చేసరికి 51,000 వరకు కూడా ఇన్ హ్యాండ్ శాలరీ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే అదర్ అలవెన్సెస్ కూడా వీటికి సంబంధించి ఉంటాయి. దీనికి వచ్చేసరికి ఈ స్కేల్ వచ్చేసరికి 9,300 నుంచి 34,800 వరకు కూడా ఉంటుంది. దీంతో పాటు దీనికి కలిపి పే బ్యాండ్ వచ్చేసరికి 4,200 నుంచి 4,600 వరకు కూడా ఈ పే బ్యాండ్ ఉంటుంది. ఈ పే బ్యాండ్ వచ్చేసరికి పే గ్రేడ్ 2 అంటారు దీన్ని. సో అదే డీకి వచ్చేసరికి మినిమం 36,000 వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అదర్ అలవెన్సెస్ కూడా వస్తాయి. దీనికి వచ్చేసరికి పే స్కేలు 5,200 నుంచి 20,200 వరకు ఉంటుంది. ఇది పే బ్యాండ్ వచ్చేసరికి 2,400 వస్తుంది. ఇది పే గ్రేడ్ 1 అంటారు. సో అదేమో గ్రేడ్ 2, ఇది గ్రేడ్ 1. ఓకే, అలవెన్స్ వచ్చేసరికి ఏం అలవెన్సెస్ మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ శాలరీ కాకుండా అంటే, డిఏ వస్తుంది అంటే డియర్నెస్ అలవెన్సు, హౌస్ రెంట్ అలవెన్స్ వచ్చే అవకాశం ఉంది, మెడికల్ అలవెన్స్ వస్తాయి, ఫ్యామిలీ అలవెన్స్ వస్తాయి, కన్వేయన్స్ అలవెన్స్ వస్తాయి, అలాగే టెలిఫోన్ అలవెన్సెస్ అనేది. ఈ అలవెన్సెస్ ఇప్పటిదాకా చెప్పినటువంటి అన్ని అలవెన్సెస్ ఈ పోస్టుకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకోబడుతుందో వాళ్ళని 2 కేటగిరీలుగా విభజించబడింది, సిడి అని మీ అందరికి తెలిసిన విషయమే. ఈ ఎవరైతే సిలో సెలెక్ట్ అవుతారో అంటే 100 words per minute రాసి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని ఎక్కువగా ఢిల్లీలో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే గ్రేడ్ డికి వచ్చేసరికి గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై అని కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఈ గ్రూపు ఎక్స్ వచ్చేసరికి మినిస్ట్రీసు, డిపార్ట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంటు,
ప్రైమరీ ఇన్ ఢిల్లీ, ప్రిఫరెన్స్ అనేది ఢిల్లీ ఇస్తారు. అండ్ వై వచ్చేసరికి ఆఫీసెస్, డిపార్ట్మెంట్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ వీటిలో వేసేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు మనము గ్రూప్ సి, గ్రూప్ డి ఏఏ డిపార్ట్మెంట్లో మనకు పోస్ట్ వచ్చే అవకాశం ఉందనేది కూడా మనం ఇప్పుడు పూర్తిగా చెప్పబోతూ ఉన్నాను. సో ఏదైతే గ్రూప్ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ స్టెనోగ్రాఫర్ సర్వీస్ గ్రేడ్ సి, అలాగే ఇండియన్ ఫారెన్ సర్వీస్లో, అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ప్రెసిడెంట్స్ సెక్రటేరియట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్స్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్స్ అండ్ అటాచ్డ్ ఆఫీసెస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదర్ దాన్ ది అబో. ఇప్పుడు చెప్పినటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా గ్రేడ్ సి కిందకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే గ్రేడ్ డిలో మనం చెప్పుకున్నాం కదా ఎక్స్ అని వై అని, ఎక్స్ సంబంధించిన వచ్చేసరికి ఆర్మర్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ స్టెనోగ్రాఫర్ సర్వీస్ గ్రేడ్ డిలో ఇస్తారు. పైన వచ్చేసరికి గ్రేడ్ సి అది, ఇది గ్రేడ్ డి. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ డి, అలాగే సెంట్రల్ సెక్రటేరియట్ స్టెనోగ్రాఫర్స్ సర్వీస్ గ్రేడ్ డి, అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషను, డైరెక్టర్ ఆఫ్ ఫారెన్సిక్ సర్వీస్ సైన్సు, ఇండియన్ ఫారెన్ సర్వీసు గ్రేడ్ త్రీ, అలాగే రైల్వే బోర్డు సెక్రటేరియట్ స్టెనోగ్రాఫర్ సర్వీస్ గ్రేడ్ డి, అలాగే మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ బర్ ఆఫీస్ నాట్ స్పెసిఫైడ్ అబో, పైన తెలుపునటువంటి కాకపోయినా కూడా మిగతా వాటిలో కూడా వేసేటువంటి అవకాశము ఉంది. సో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రూప్ డి సంబంధించి ఎక్స్కు సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్. అదే వై కేటగిరీకి వచ్చేటప్పటికి సబార్డినేట్ ఆఫీసెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లొకేటెడ్ ఆల్ ఓవర్ ఇండియా, ఎక్కడైనా కూడా వేసేటువంటి అవకాశం ఉంది. అకౌంటెంట్ జనరల్ ఆడిట్, అలాగే అకౌంటెంట్ జనరల్ అకౌంట్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్లో కానీ, ఆఫీసెస్ ఆఫ్ ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆ సంస్థలో కానీ, కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ అండ్ ఎనీ అదర్ ఆఫీసెస్ ఆర్గనైజేషన్స్ నాట్ మెన్షన్డ్ అబో. పై చెప్పినటువంటి డిపార్ట్మెంట్లని కాకుండా ఏ డిపార్ట్మెంట్లు అయినా కూడా ఆల్ ఓవర్ ఇండియా వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని డిఫరెంట్ వర్క్స్ అనేది వాళ్ళు చేయాల్సి ఉంటుంది వాళ్ళ కేటగిరీకి సంబంధించి, అంటే గ్రేడ్ సి వాళ్ళకి, గ్రేడ్ డి వాళ్ళకి నేచర్ ఆఫ్ వర్క్ అనేది ఒకటే ఉంటుంది కానీ దాంట్లో కూడా కొంత తేడా ఉండేటువంటి అవకాశం ఉంది. డిపార్ట్మెంట్ని బట్టి వర్క్ కూడా అలాట్మెంట్ అనేది ఉంటుంది. ఎవరైతే ఈ గ్రేడ్ సి గ్రేడ్ డికి ఎవరైతే సెలెక్ట్ అవ్వబడతారో వాళ్ళు సీనియర్ ఆఫీసర్స్ చెప్పేటువంటి స్పీచెస్ని నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ నేచర్ ఆఫ్ డ్యూటీస్ అనేది ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను. సీనియర్స్ ఎవరైతే వాళ్ళ పై అధికారి ఉంటారో ఆ అధికారి చెప్పేటువంటి స్పీచ్ అంతా కూడా రాసుకొని మినిట్స్ అనేది తయారు చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రెస్ కాన్ఫరెన్సెస్లో పార్టిసిపేట్ చేయాలి ఉంటుంది. అలాగే డాక్యుమెంటింగ్ కాన్ఫరెన్స్ డీటెయిల్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ కాంట్రిబ్యూటింగ్ టు ది క్రియేషన్ ఆఫ్ ప్రెస్ రిలీజెస్, ప్రెస్ రిలీజెస్కి సంబంధించినటువంటి వర్క్లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అసిస్టింగ్ మినిస్ట్రీస్ అండ్ ఆఫీసర్స్ ఇన్ క్రూషియల్ డిపార్ట్మెంట్ ప్రొసీడింగ్స్, మనం ఏ డిపార్ట్మెంట్కి అయితే మనం అలాట్ చేయబడతామో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రెస్ రిలీజెస్ కానీ, సీనియర్ ఆఫీసర్స్ చెప్పేటువంటి మినిట్స్ కానీ, ఇవన్నీ కూడా మనం నోట్ చేసుకొని వాళ్ళు చెప్పినట్టు మనం వాటిని ప్రిపేర్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే కొలాబరేటింగ్ విత్ ది పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది గవర్నమెంట్ పొజిషన్స్ ఆన్ వేరియస్ ఇష్యూస్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి సంబంధించి కూడా మనం వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే డిపార్ట్మెంట్ని బట్టి కూడా ఉంటుంది. మనము ఎస్ఎస్సి గ్రేడ్ సి కానీ గ్రేడ్ డి కానీ మనం జాయిన్ అయిన తర్వాత డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేది మనము రాయవలసి ఉంటుంది, ఎందుకంటే ప్రమోషన్ ఛానల్ కోసం. అంటే గ్రేడ్ నుంచి, గ్రేడ్ డి నుంచి సికి, అక్కడి నుంచి పైకి అనేది మనము ప్రమోషన్ మీద వెళ్ళాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాంట్లో మనం పార్టిసిపేట్ చేసి పాస్ అవ్వాల్సి ఉంటుంది ఎవరైతే హయ్యర్ క్యాడర్కి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు. సో ఈ పోస్టులో చేసినటువంటి జాయిన్ అయినటువంటి విద్యార్థులకి ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉంటుంది. ఆ ప్రొబేషన్ పీరియడ్ అయినంత వరకు కూడా మీ జాబ్ అనేది పర్మనెంట్ కాదని చెప్పి తెలియజేయడం. అలాగే ఇది ఫ్రైడే వీక్ ఉంటుంది, అంటే
వీక్డేస్కి 5 డేస్ మాత్రమే వర్కింగ్ డేస్ ఉంటాయి, సాటర్డే సండే సెలవు ఉంటుంది. అలాగే ఇది చాలామంది విద్యార్థులు ఈ జాబ్ మంచిదేనా అని చెప్పి అడగటం జరుగుతున్నది. సో చాలా మంచి జాబ్ ఇది. గ్రేడ్ డి గ్రేడ్ సి కంపేర్ చేస్తే గ్రేడ్ సికి వచ్చేసరికి కాస్త హయ్యర్ క్యాడర్ కాబట్టి కాస్త బాగుండేటువంటి అవకాశం ఉంది. గ్రేడ్ డి కూడా మిగతా జాబ్స్తో కంపేర్ చేసినట్లయితే చాలా మంచి జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి చాలా చక్కగా ఉంటుంది. మనము ఈ గ్రేడ్ సిలో జాయిన్ అయిన తర్వాత, లేకపోతే గ్రేడ్ డిలో జాయిన్ అయిన తర్వాత గ్రేడ్ డి నుంచి సికి వెళ్తాము, అక్కడి నుంచి తర్వాత గ్రేడ్ సి పిఏ క్యాడర్కి వెళ్ళిపోతాము, తర్వాత ప్రైవేట్ సెక్రటరీ, తర్వాత సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ. ఇది గెజిటెడ్ పోస్ట్. ఎక్కడి నుంచి? గ్రేడ్ డి నుంచి సికి, సి నుంచి సిపిఏకి పర్సనల్ అసిస్టెంట్, తర్వాత ప్రైవేట్ సెక్రటరీ పోస్ట్కి వెళ్తాము. ఇంకా అక్కడి నుంచి కూడా గెజిటెడ్ ర్యాంక్ హోదా అనేది రావడం జరుగుతుంది. సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ గెజిటెడ్ పోస్ట్ వస్తుంది తర్వాత. తర్వాత సీనియర్ ప్రిన్సిపాల్ ప్రైవేట్ సెక్రటరీ, ఇది కూడా గెజిటెడ్ పోస్ట్. సో దీని తర్వాత ప్రమోషన్ ఛానల్ ఈ విధంగా ఉంది. సో చాలామంది అభ్యర్థులు అడిగినటువంటి ఈ ప్రొఫైల్ గురించి మీకు అర్థమయ్యేటట్టు చెప్పానని ఫీల్ అవుతున్నాను. సో ఇంకా ఏమన్నా ఈ దీనికి సంబంధించి కనుక మీకు డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అక్కడి నుంచి కూడా మీకు అన్ని డీటెయిల్స్ అనేది అందించేటువంటి ప్రయత్నం అనేది చేస్తాను. సో మరలా చెప్తున్నాను, ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి మనము అప్లై చేసుకునే నాటికే మనకి ఈ షార్ట్ హ్యాండ్ వచ్చి ఉంటే చాలా మంచిది. ఒకవేళ అలా రాని పక్షంలో మనం అప్లై చేసిన నాటి నుంచి కూడా నేర్చుకున్నట్లయితే, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇప్పటి నుంచే మనం నేర్చుకున్నట్లయితే మనకి రేపు స్కిల్ టెస్ట్ వచ్చే టైంకి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే రిటర్న్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ కోసం ప్రయత్నం కనుక చేసినట్లయితే అది అంత సక్సెస్గా పోయే అవకాశం ఉండదు. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు రిటర్న్లో క్వాలిఫై అయ్యి కూడా ఈ స్కిల్ టెస్ట్లో క్వాలిఫై కాక ఉద్యోగం పోగొట్టుకున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. సో మీరు అలాంటి తప్పు చేయకుండా ఈ షార్ట్ హ్యాండ్ అనేది ఒక ఎస్ఎస్సికే కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్ కూడా పనికొస్తుంది కాబట్టి మీరు దీన్ని ఒక టెక్నికల్ సబ్జెక్ట్ కింద ట్రీట్ చేస్తూ దీన్ని నేర్చుకున్నట్లయితే ఏ డిపార్ట్మెంట్లో పట్టినా కూడా మీకు ఈ పోస్ట్ అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే సర్టిఫికేట్ కోర్స్ చేయాలనుకుంటున్నారో, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి తెలంగాణ ఆంధ్ర వాళ్ళు గవర్నమెంట్ వారు ఎగ్జామ్స్ అనేది ప్రతి సంవత్సరము కూడా 2 టైమ్స్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్స్లో కనుక మనం పార్టిసిపేట్ చేసి ఎగ్జామ్ రాసినట్లయితే మనం పాస్ అయితే మనకు సర్టిఫికేట్ అనేది ఇంటికి పంపించేటువంటి అవకాశం కూడా ఉంది. సో అందువల్ల విద్యార్థులు ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టు సంబంధించి మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ కనుక కావాల్సినట్లయితే నా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ మాత్రమే చేయండి. నేను అక్కడి నుంచి కూడా మీకు అన్ని రిప్లైస్ అనేది అందిస్తూ ఉంటాను. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ షార్ట్ హ్యాండ్ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ.